చికెన్ బాదాం ఫ్రై తయారు చేయడానికి ముందుగా చికెన్ బ్రెస్ట్ పీస్ని సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లో పాలు, ఉప్పు, కారం, మిక్స్డ్ హెర్బ్స్, మైదా పిండి వేసి చక్కగా కలుపుకోవాలి. అలాగే కోడిగుడ్డు కూడా వేసి మరొకసారి చక్కగా కలిపి కట్ చేసుకున్న చికెన్ ముక్కలు వేసి మరొకసారి కలిపి ఒక 3 గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ తీసుకుని దాంట్లో బ్రెడ్ క్రంబ్స్, మైదా పిండి, కారం, కొంచెం మిరియాల పొడి వేసి కలిపి ఈ చికెన్ ముక్కలను బాదం ఫ్లేక్స్ లో కోట్ చేసిన తర్వాత మైదా బ్రెడ్ క్రంబ్స్ మిశ్రమంలో కూడా కోట్ చేసి వేడివేడి నూనెలో వేసి మంచి బంగారు రంగు వచ్చే వరకు కాల్చుకుని మయోనైస్ సాస్ చేసుకుని సర్వ్ చేసుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ బాదం ఫ్రై.